యొక్క మహిమ కలుగునుగాక. సిలువ మరణం ధ్యానంలో మనము 8వ సందేశం 7వ వచనమును మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. యోహాను సువార్త 19:30, లూకా సువార్త 23:46, మత్తయి సువార్త 27:50. ఈ మూడు వచనం కూడా యేసుక్రీస్తు ముగించినది, అన్ని సమాప్తం అయినని చెప్పి తన జీవమును విడిచిపెట్టాను. జీవమును అప్పచెప్పినది కారణం వేరు, జీవమును విడిచిపెట్టే కారణం వేరు. సమాప్తం అంటే ఏంటి? సమాప్తం, ప్రపంచం సమాప్తమైందా? గ్రహణాలు సమాప్తమైందా? మనుషులు బ్రతకడం సమాప్తమైందా? సాతాన్ రాజ్యం సమాప్తమైందా? అన్ని జరుగుతుంది కదా, మరి దేనికి సమాప్తమైంది చెప్తున్నాడు అని చూసినప్పుడు గమనించండి, ఏదేని తోటలో దేవుడు తన సారూప్యముగా సృష్టించబడిన మనిషి నరుడు దేవుని వెంబడించేది మాని తన్ను తానే మార్చి తన ఇష్టప్రకారంగా సాతాను వెంబడించి ఆయన చెప్పినట్టుగా మంచి చెడు వృక్షఫలమును ఎలా పూజించాడో అలాగనే సాతాన్ యొక్క బంధకంలో ఏలుబడిలో ఉన్నటువంటి ప్రపంచ జనము డబ్బుల కొరకు కాదు కానీ, బలవంతంగా కాదు కానీ, ఒత్తిడితో కాదు కానీ, ఎవరికి వాళ్ళు తన్ను తానుగానే యేసుక్రీస్తువుకి అప్పచెప్పినటువంటి వీరు రక్షించబడి మారు మనసు చెంది తిరిగి జన్మించి మళ్ళీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఏది వచ్చినా ఒక్కసారి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దూరం పోనటువంటి ఒక కార్యం యేసుక్రీస్తు సిలువలో చేసి ముగించాడు. ఏ విధంగా సాతాన్ ప్రణాళిక కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా సృష్టించబడిన నరుడును దేవుని నుంచి దూరం చేసి భూమిని తనంటలో తీసుకొచ్చాడో ఆ కారణం ఆయన రూట్లనే వెళ్ళి ఏసీ భూమికి వచ్చి ఆ జనమంతా వారు వారుగానే దేవుని సువార్త వెన్ని విడిపించబడి యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అప్పజెప్పి ఆయన రాజ్యం నుంచి బయటకు వచ్చి దేవుని రాజ్యంలో చేర్చడానికి అవసరమైన అన్ని కార్యమును సిలువలో సమాప్తముగా చేశారు. నిత్య రాజ్యం వరకు చేరాల్సిన కార్యమును యేసు సిలువలో చేసి ముగించి సమాప్తం అని చెప్తున్నాడు. తర్వాతనే తన జీవమును విడిచిపెడతాడు. కొందరు అంటుంటాం కదా, కొందరు ఈ భూమిలో కొన్ని కార్యం అనుకుంటా ఉంటారు, అది జరిగే వరకు అసలు ప్రాణం పోదు. సో మన వాళ్ళు కూడా అంతే, మనం కూడా ఈ భూమిలో లోకలం జీవించడం కొరకు, నిత్యకాలం జీవించడం కొరకు యేసుక్రీస్తు మరలా కార్యం చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ముగించినాడు కదా, సమాప్తం చేశాడు కదా. ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తులో వస్తున్నాం కదా, యేసుక్రీస్తు రక్షించకుండా మనము కొన్నిసారి సంఘమును విడిచిపెట్టి వెళతాం, కొన్ని సంఘస్థులను విడిచిపెట్టి వెళతాం, కొన్ని సేవకులను విడిచిపెట్టి వెళతాం. కానీ దేవుని విడిచిపెట్టి వెళ్ళడం కలుగుతుందా? కలగట్లేదు కదా. ఎందుకు తెలుసా? ఇక్కడనే యేసుక్రీస్తు మాస్టర్ ప్లాన్ ఉంది. ఆదాంలాగా మనము యేసు దేవుని విడిచిపెట్టడం కుదరదు. ఇప్పుడు రక్షణలో ఉన్నటువంటి కార్యం ఏంటంటే, ఒక్కసారి రక్షించబడినామంటే తిరిగి యేసుక్రీస్తును విడిచిపెట్టి మనం అనుకున్నా వెళ్ళలేము. ఆదాం అనుకుంటే వెళ్ళాడు. ఇప్పుడు ఆదామే అనుకున్నా మనమే అనుకున్నా రక్షించబడిన తర్వాత మనం యేసును విడిచిపెట్టి వెళ్ళలేము. మీరు వెళితే వాడన పెద్ద సాతాన్ ప్రపంచంలో ఎవడు ఉంటాడు వాడికి వాడే అన్యాయం చేసినట్టు మ్యాక్సిమం వెళ్ళలేదు. ఇది దేవుని నియమం, ఇది సాతానుకు ఓటం. ఆయన ఓడించడానికి ఆత్మ సంబంధంలో యుద్ధమును ప్రారంభించడానికి యేసుక్రీస్తు అన్ని కూడా సిలువలో గెలిచేసి పునాది వేసి సమాప్తం అంటున్నాడు. పాత నిబంధన ఏదేని తోటలో ఉన్న సమస్యను మార్చి, కల్వారి ఏదేని తోటలో దాని సమస్యను పరిగణించి, నిత్య ఏదేని తోటలో మనల్ని అందరూ తీసుకుపోవడానికి అన్ని కార్యమును కల్వారి ఏదేని తోటలో సిలువలో మరణముగా యాగముగా మారి ఆయన సమాప్తం చేసి వెళ్ళాడు. ప్రియ సహోదర సహోదరి, నీకే అర్థమవుతుంది, ఎన్నోసారి దేవుని విడిచిపెట్టి వెళదాం అనుకుంటావు కానీ వెళ్ళలేకపోతున్నావు. కారణం ఏంటంటే, మనలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కొట్లాటలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసునేది విడిచిపెట్టలేకపోతున్నాం అంటే యేసుక్రీస్తు సిలువలు వేసిన ఆ గెలుపు అన్నది మనలో క్రియ చేస్తున్నాయి కాబట్టి. రక్షణ అంటే మీకు అర్థం కాదు,
ఏదో పాప చంపడం పొందడం రక్షణ అనుకుంటున్నాం. పాప క్షమాపణం ద్వారా వచ్చే రక్షణనే అండ్ రక్షించబడిన తర్వాత తిరిగి మన యేసును విడిచిపెట్టలేము. ఇది ఆ రక్షణలు తాగిన ఇంకొక కార్యం. అందు కాబట్టి రక్షణ స్వార్థం మనం చెప్పాలి, చాలామంది రక్షణ నడిపించాలి. మనం బలవంతం చేయాల్సిన అవసరం వారు వారుగానే వస్తారు రక్షణలో. అది దేవుడు కార్యం చేస్తారు. సత్యమును గ్రహించుదురు, సిలువలో ముగించిన సమాప్తం మీలో కంటిన్యూ కానీయకండి. అది సాత్తానికి సమాప్తం. మనం కంటిన్యూ చేయాల్సింది రక్షణ, అనేకుల ఆత్మ ఆదాయం. అది మనం కొనసాగిద్దాం. దేవుడు మనతో మాట్లాడరు కదా, సత్యమును గ్రహిద్దాం. ప్రైజ్ లా. నెక్స్ట్ సందేశం మనం వేచి ఉంటాం.